దేశం హైవేను అనుసరించినట్టయితే మరి ఈనాటి వరకు నిర్మల్ ప్రాంతానికి రైలు మార్గాన్ని ఏర్పాటు చేయకపోవడము, గతంలో ప్రజాప్రాతినిధ్యం వహించినటువంటి ప్రతి నాయకుడు వచ్చే రైలు అనేటువంటి ఒక మీమాంసలో ప్రజాధికాన్ని గురి చేసినటువంటి సందర్భాల్లో, మరి ఈ మధ్య కాలంలోనే ఆదిలాబాద్ టు పటాన్చేరు అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొని ఏదైతే రైలు మార్గాన్ని ఏర్పాటు చేయడానికి ఇక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయో, మరి అది సరైనది కాదు అనేటువంటి ఉద్దేశంతో నిర్మల్ మేధావి వర్గము, మరి యువత విద్యార్థి లోకము అందరూ కూడా ఆలోచించిన తర్వాత ఆర్మూరు వరకు నూతన రైలు మార్గాన్ని ఏర్పాటు చేసి ఆర్మూరు నుండి హైదరాబాద్కు కనెక్టివిటీ ఇవ్వాలని చెప్పి మరి చూడడం జరుగుతుంది. రైలు కావాలనేటువంటి నినాదంతో ఒక ఇంకో 10 నిమిషాలలో భారీ ర్యాలీని యావత్తు నిర్మల్ పట్టణంలో మరి ర్యాలీ రూపంలో మరి ప్రజలకు తెలిసే విధంగా ప్రజలు సోయికొచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం కాబట్టి మరి అందరూ సహకరించాలని చెప్పి వ్యాపారస్తులు కానీ విద్యార్థులు కానీ మేధావులు కానీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు కానీ యావత్తు విద్యావంతులైనటువంటి ముఖ్యంగా అయితే మేము ఏ రాజకీయ పక్షాలకు చెందిన వాళ్ళం కాము, మరి అన్ని రాజకీయ పక్షాల నాయకులతో మనవి చేస్తూ ఉన్నాము. మరి రాజకీయాలు ఉంటే మీ దగ్గర మీ పార్టీల దగ్గర రాజకీయాలు చేసుకోండి, కానీ రైలు సాధించిన కొరకు మీరు ముందుకు రండి, మీతో మేము కలిసి వస్తాం.